కాకినాడ నగరం పోర్ట్ రైల్వే స్టేషన్ వెంకటేశ్వర నగర్ లో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భారీ ఎత్తున భక్తులు చేరుకుని విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులచే శైవ మాఘ పండితులు సుబ్రహ్మణ్య శివాచార్య ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం మాస శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులతో పాటు విశ్రాంత రైల్వే ఉద్యోగి రమేష్, రావులపాలెం శర్మ తదితరులు పాల్గొన్నారు. మరియు మాస శివరాత్రి ఈ సందర్భంగా కూడా భక్తులు అనేక మంది దర్శించి చెప్పండి పంచామృతాలు పల్లవసాదులు కూడా అభిషేకం చేసి స్వామివారి స్వాగించి తరించారు. అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర నగర్ కాకినాడ. చెప్పండి సార్. ఇక్కడ వెంకటేశ్వర నగర్లో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఈ రెండు కూడా మా తాతయ్య గారు 40 సంవత్సరాలు వీటిని అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క భక్తి ప్రవర్తన చక్కగా నెరవేర్చుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఈ ఆఖరి సోమవారం భక్తులు ఎక్కువగా వచ్చి వారి యొక్క కోరికలు తీర్చమని ఇక్కడ భగవంతుని వేడుకుంటున్నారు. ఇక్కడ అందరికీ కూడా మంచి జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దగ్గరలో ఈ టెంపుల్ ఈ రెండింటిలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలు వెంకటేశ్వర నగర్ డైరీ ఫార్మ్ సెంటర్, సామూహిక నగర్, రెవెన్యూ ఫార్మ్, శాంతి నగర్, ఇలాగా ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి అందరూ భక్తులు వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుని వారి కోరికల అనుగ్రహాన్ని పొందుతున్నారని మనందరికీ తెలియజేస్తున్నారు. కాకినాడలో వేయించేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నేరు వెంకటేశ్వర నగర్ కాకినాడ. ఈ కార్తీక మాస సందర్భంగా నెల రోజులు కార్తీక పండుగ ఉత్సవాలు బాగా జరిగినాయి. మరియు అత్యేక ప్రాంతంతో చాలా ఎక్కువ మంది జనంతో ఈ కార్యక్రమాన్ని జయప్రంగా చేశారు. శ్రీ పుల్లేటూరు సుబ్రహ్మణ్య స్వామి శాస్త్రి గారు బాగా చేశారు. ృంభం శ్రీ